చాలా సంతోషంగా ఉంది ఆహా టీంకి ఈ ఇంటర్ అదరగొట్టేశారు చాలా బాగా నాకు శాంపిల్ చూపించమంటే చూపించకుండా నాకు ఇక్కడ చూపించారంటే మీకు ఎంత ధైర్యం ఉండి ఉండాలి అలాగే ప్రోమోని కూడా అంత బాగా మీరు చేశారని మా వాళ్ళు వచ్చి ఎగ్జైట్ ఎగ్జైట్ అయ్యి చెప్తున్నారు అనమాట యు ఆర్ సో కోఆపరేటివ్ అని చెప్పి మన టీం మీరు చెప్పారు కదా పిల్లల టీం వాళ్ళందరూ వచ్చి ఇలా చెప్తుంటే చాలా సంతోషం అయింది బాలకృష్ణ గారు మీరు గొప్ప నటును అనుకుంటున్నారు కదా తెర మీద బయట ఆయన నటుడు కాదు ఆయన బయట గబుక్కుని జీవిస్తూ ఉంటారు ఆయన కోపం వస్తే కోపం సంతోషం వస్తే సంతోషం ఏమొస్తే అది నటించకుండా చూపించే ఒక మనస్తత్వం అటువంటి ఆ రియల్ ఎమోషన్స్ని చూపించగల మనుషులు ఇటువంటి ఈ టాక్ షో చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఆయన ఎదుటి వ్యక్తిలో ఏమి తీసుకోవచ్చు ఏమి ఎమోషన్స్ తీసుకోవచ్చు వాళ్ళతోటి ఏం చెప్పిస్తే జనానికి రక్తి కట్టించేలాగా ఉంటుంది ఇవన్నీ ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మనం చూస్తున్నాం కాకపోతే కుర్రాడుగా అలాగే కనపడుతున్నాడు కానీ అతని అనుభవం అంతా ఈ షోలో పెట్టి ఈ షో ఆహా ఎంత బాగా చేయాలని నేను ఒక విషయం చెప్పాలి ఇలాగా అందరూ కూర్చోబెట్టి మనం ఈసారి ఒక టాక్ షో బాలకృష్ణ గారితో చేస్తే ఎలా ఉంటుంది అంటే కెవ్వు మన అందరూ ఒకేసారి మా స్టాఫ్ కూడా ఇలాగే అరిచారు అంటే అంత బాగుంటుందని ఎగ్జైట్ అయ్యారు అయితే వెళ్ళి నేను అడుగుతాను అని చెప్పి మీకు ఫోన్ చేశాను ఆ రోజు వాళ్ళందరూ ఉన్నారు మీకు నేను చేసినప్పుడు నా ఎదురు కూడా ఉన్నారు మీరు ఎక్కడో అవుట్డోర్లో ఉండి తీశారు ఆ ఫోను అక్కడ షూటింగ్లో ఉండి సో మీ ఈ షోతో పాటు అఖండ అఖండమైన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు నాకు చాలా ప్రియమైన డైరెక్టర్ ఆయన కూడా నా కంపెనీలో చేశారు నాకు మళ్ళీ చేయబోతున్నారు సో అట్లాగా చెప్పారు అట్లాగా ఇటువంటి కాంబినేషన్లో ఈ ఆహా ముందుకు వస్తున్న మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక ఆహా గురించి కొంత చెప్పకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను ఆహా ఈరోజు సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని మన చేతిలో పెట్టుకుని ఇయర్ ఎండ్కి వాళ్ళ టార్గెట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అనేది సో ఆ టార్గెట్ ప్రకారం ఉన్నారు ఇటువంటి ఒక వెర్నాకులర్ లాంగ్వేజ్లో ఇంతటి సక్సెస్ని ఇండియా అంతా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు ఏమిటి ఈ సక్సెస్ అని అటువంటిది పెద్ద పెద్ద సంస్థలు అనేక లాంగ్వేజెస్తో మిక్స్ చేసిన సంస్థలు కూడా పొందలేని కొన్ని నంబర్స్ ఆహాకి వస్తున్నాయి అది కేవలం తెలుగువారి ఉత్సాహానికి వెల్కమ్కి ఒక ఉదాహరణ తెలుగువారు ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత ఎందుకంటే ఇండియాలో గొప్ప హిందీ చాలా గొప్ప పరిశ్రమ అని అనుకునే వాళ్ళందరూ నేను అస్సమర్ బాంబే వెళ్తూ ఉంటాను తెలుగువాడంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక గౌరవంతో చూస్తున్నారు ఆ చూపులు ఇదివరకు చూపులు తెలుసు నాకు ఇప్పుడు చూపులు తెలుసు ఎందుకంటే అంత మన ఇండస్ట్రీ ఆల్ ఇండియా సౌండ్ చేసింది అంటే ఇవాళ అన్ని పరిశ్రమల కన్నా తెలుగు పరిశ్రమ గొప్పది అనేది వాళ్ళందరికీ అనిపించింది అటువంటి ఎందువల్ల అంత గొప్పది మీరు ఇంత ప్రోత్సహిస్తూ ఉంటారు ఇండస్ట్రీని ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఉత్సాహపరుస్తూ ఉంటారు సో అంతంత షేర్స్ వస్తూ ఉంటాయి అందువల్ల అటువంటి లుక్ ఓవరాల్గా ఇవాళ బిగ్గెస్ట్ కాస్ట్ తోటి ఎక్కడ తయారవుతున్నాయి తెలుగులోనే తయారవుతున్నాయి హిందీలో కడా కాదు హిందీలో సినిమాలు తీస్తున్నాను నేను చెప్తున్నాను అంతంత కాస్ట్ తోటి ఇక్కడ తయారవుతున్నాయి ఎందుకు అంటే తెలుగువారి సినిమాని ఆల్ ఇండియాలో చూడడానికి ప్రిపేర్ అయిన తరుణం వచ్చి మనకి ఆ బాహుబలితోటి ఐదారేళ్ళు అయ్యింది అక్కడి నుంచి ఒక వేవ్ మారిపోయి అట్లా చూస్తున్నాయి అటువంటి గౌరవం మనకి తెలుగువారికి ఉంది అటువంటి గౌరవం నిలబెట్టే పద్ధతిలోనే ఆహా కూడా ఉంటుందని మీ అందరికీ నా మాట ఇస్తున్నాను Thank you very much, sir, once again. Thank you very much. No, 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 no.